Hi guys, welcome back. This video la manu campus placements lo technical round ela perform cheyali ane vishayam maatladutunnam. Ee chaala mandi ee campus placements jarigetappudu ee skill assessment test lo nu group discussion lo nu panel interview lo nu extraordinary ga perform chestaru. Ante vaalla aptitude test lo or reasoning lo gaani lekapothe group discussion lo vaalla top notch performance ela untundannamata. Finally ikkada ee technical round daggariki vachi evaina technical questions adigithe vaallu asalu cheppaleru. ఎలా అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక కాలేజ్కి వెళ్ళి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కండక్ట్ చేస్తుంది అనుకుందాం. దాంట్లో ఒక క్యాండిడేట్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, కానీ ఈ కంపెనీ వచ్చింది ఎందుకు, ఒక అప్లికేషన్ ప్రోగ్రామర్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ని హైర్ చేసుకోవడానికి ఆ పొజిషన్ కోసం వచ్చారు హైర్ చేసుకోవడానికి. సో ఈ క్యాండిడేట్ని ఏవైనా టెక్నికల్ డీటెయిల్స్ ప్రోగ్రామింగ్ సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏమైనా అడిగితే, ఐఎమ్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, సారీ ఐ డోంట్ నో అబౌట్ దీస్ డీటెయిల్స్ అబౌట్ ద ప్రోగ్రామింగ్ అంటే అది ఎలా ఉంటుంది? బేసికల్లీ వాళ్ళు వచ్చిన పర్పస్ ఏంటి, మిమ్మల్ని ఒక ప్రోగ్రామర్గా హైర్ చేసుకుందాం అని వచ్చారు, మీరు ఆ ప్రోగ్రామింగ్ గురించి అసలు నాకు నాలెడ్జ్ లేదు, నాకు తెలియదు అంటే ఇలాగా తెలియకపోతే తెలియాల్సిన అవసరం లేదు, తెలియకపోతే తెలుసుకుని వెళ్ళాలి. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీకు తెలుసు కదా పలాంటి కంపెనీకి వెళ్తున్నాం పలాంటి పొజిషన్కి వెళ్తున్నాం అని. సో కాబట్టి మీకు నాకు తెలియదు, నాకు రాదు, నాకు సంబంధం లేదు అనే అనే ఆన్సర్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా మిమ్మల్ని అక్కడికక్కడి నుంచి వెనక్కి పంపించేస్తారు, నో డౌట్. ఇంకొక సినారియోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పొజిషన్కి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అన్న ఇంకో క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేస్తున్నారు అనుకుందాం టెక్నికల్ రౌండ్. దాంట్లో వాళ్ళు ఏదో ఇతను బేసికల్లీ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇతనికి ప్రోగ్రామింగ్ గురించి ఏదో కొంత తెలిసే ఉంటుంది అఫ్ కోర్స్. సో అడిగారు, ఆ తర్వాత ఇంకేదో క్వశ్చన్స్ అడిగితే దాంట్లో ఏదో కొంత అడ్వాన్స్డ్ టాపిక్స్ ఏమైనా ఉంటే దాని గురించి అడిగారు అనుకోండి. అడిగితే యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ సిలబస్ అని చెప్పకూడదు కదా, ఈ సిలబస్ అనేవి లేకపోతే ఈ అకాడమిక్స్లో ఉన్న అప్పుడున్న వాళ్ళ బుక్స్ అనేవి కొంచెం అవుట్డేటెడ్గా ఉంటాయి. ఎందుకంటే ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేవి కంటిన్యూస్ ప్రాసెస్, ప్రతిరోజు ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది, ఆ టెక్నాలజీలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి, అవన్నీ అప్ టు డేట్గా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ మనది. వాళ్ళు అడిగినప్పుడు నాకు తెలియదు ఇప్పుడు ప్రస్తుతం ఏ వర్షన్ వాడుతున్నారో జావాలో నాకు తెలియదు, మా బుక్స్లో ఇదే ఉంది, మా ల్యాబ్లో ఇదే ఉంది అని చెప్పకూడదు. ఓకే, సో దట్ ఈస్ అ బిగ్ మిస్టేక్ పీపుల్ డూ, మెనీ పీపుల్ డూ దట్. సో వాళ్ళు వాళ్ళు దేనికోసం వచ్చారు, మనం బేసికలీ వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు మామూలుగా వాళ్ళు హైర్ చేసుకున్న పొజిషనే టెక్నికల్ పొజిషన్. మిమ్మల్ని వన్స్ హైర్ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రోగ్రామింగ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ సంథింగ్ వాట్ ఎవర్ లాంగ్వేజ్ అండి, జావా అవ్వచ్చు, ఇంకేదైనా అవచ్చు, పైథాన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంతేగాని వాళ్ళు మీరు చేయాల్సిన వర్క్ దీంట్లో ఉంటుంది, వర్క్ నేచర్ ఎలా ఉంటుంది. అంతేగాని మీరు ఫస్ట్ పర్ఫామ్ చేసిన గ్రూప్ డిస్కషను లేకపోతే ఆ యాప్టిట్యూడ్ రీజనింగ్ వాటిల్లో అయితే మీరు డెఫినెట్లీ వర్క్ చేయలేరు కదా. ఫైనల్లీ మీరు వర్క్ చేయాల్సిన వర్క్ ఎలా ఉంటుందంటే టెక్నికల్ బేస్డ్ వర్కే ఉంటుంది. కాబట్టి దీంట్లో నాకు తెలియదు రాదు అని చెప్పడం కంటే తెలియకపోతే తెలుసుకోవడానికి ట్రై చేయండి, తెలిస్తే కనుక ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి, దాంట్లో ఉన్న అడ్వాన్స్మెంట్స్ అవన్నీ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేయండి. పోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఆన్లైన్ ఫోరమ్స్ కొన్ని ఉంటాయన్నమాట, మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి, ప్లాట్ఫామ్స్ కొన్ని ఉంటాయి. పలానా కంపెనీలో ఈ విధంగా ఫ్రెషర్స్కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతారు, ఎలాంటివి అడుగుతారంటే కొన్ని లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అవన్నీ మీరు సెర్చ్ చేసి ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ సెర్చ్ చేసి మీరు దానికి ఆన్సర్స్ అన్ని తెలుసుకొని ఉండొచ్చు. ఇంకొక వే ఏంటంటే, ఆల్రెడీ ఆ కంపెనీలో మీరు ఏ కంపెనీకి అయితే ఇంటర్వ్యూ ఇస్తున్నారో ఆ కంపెనీలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు బ్యాచ్లో కానీ మీ సీనియర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా జాయిన్ అయి ఉంటే కనుక వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మీ కంపెనీలో ఇంటర్వ్యూ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అని అడిగితే కనుక డెఫినెట్లీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంతేగాని సో టెక్నికల్ మీరు ఫస్ట్ 3 రౌండ్స్ అవి చాలా ఇంపార్టెంట్, సి ఎవ్రీ రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్, అవన్నీ క్లియర్ చేసుకొని వచ్చి 4th రౌండ్లో వాళ్ళు డిసప్పాయింట్ చేయకూడదు. బేసికలీ దే ఎక్స్పెక్ట్ మినిమమ్ థింగ్స్ ఫ్రమ్ యూ. ఓకే, సో వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఒకవేళ రాకపోతే నేర్చుకుంటాను నేను నా అనే ఒక ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వాలి, కానీ ఇది నాకు రాదు, నాకు తెలియదు, ఇది నాకు సంబంధం లేదు, నేను ఇస్తే నేర్చుకుంటాను, నాకు ఆపర్చునిటీ వస్తే నేర్చుకుంటా ఎలా కాదు, వెళ్ళేటప్పుడు కొంత బేసికలీ నేర్చుకుని వెళ్ళడం అనేది మన మినిమం రెస్పాన్సిబిలిటీ. సో ఈ జాగ్రత్తలు నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోగలిగితే డెఫినెట్లీ మీరు ఈ టెక్నికల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ కూడా ఈజీగా క్లియర్ చేయగలరు. సో ఇది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న విషయం. నెక్స్ట్ వీడియోలో ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ దిస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇది హెచ్ఆర్ రౌండ్. సో ఆ హెచ్ఆర్ రౌండ్ గురించి డిస్కస్ చేసి మనం ఈ ఈ టాపిక్ని ఇక్కడితో అక్కడితో కంక్లూడ్ చేద్దాం. ఓకే, సీ యూ, బై.